ఆ శ్లోకంలో మన్మధుడు కూడా ఇవే పట్టుకుంటాడు. ఎలా పట్టుకుంటాడో శంకరులు చెప్తారు చూడండి. అక్కడంటారు, ధను కౌస్తం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ వసంతు సామంతో మలయుమరుదాయోధనరథః తథాప్యేక సర్వం హిమగిరిసుతే కమపి కృపాం అపాంగతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే అంటారు. అందులో తను పౌష్పం మౌర్వి, అమ్మా మన్మధుడున్నాడే, ఆ మన్మధుడు చేతిలో పుష్పములతో చేయబడినటువంటి ధనస్సు పట్టుకున్నాడన్నారు. తేడా వచ్చేలా? అసలు మన్మధుడు ఏం పట్టుకుంటాడు? చెరుకు విల్లు పట్టుకుంటాడు. అమ్మేం పట్టుకుంటుంది? చెరుకు విల్లు పట్టుకుంటుంది. మరి ఇక్కడ శంకరాచార్యులు గారు ఏమంటున్నారు, అమ్మా మన్మధుడు పుష్పములతో చేసిన ధనస్సు పట్టుకున్నాడంటున్నారు. అదేమిటి, చెరుకు విల్లు కదా ఆయన పట్టుకోవాలి, పుష్పములతో చేసిన ధనస్సు పట్టుకున్నాడంటేమిటి? శంకరాచార్యుల వారికి మన్మధుడి యొక్క ధనస్సుని మార్చేసే అధికారం ఎవరిచ్చారు? ఎలా మార్చారు అలాగా? అంటే మీరు అమరకోశం చూశారనుకోండి, మన్మధుడికి ఒక పేరుంది, ఆయన పుష్పములతో చేయబడినటువంటి ధనస్సుని పట్టుకుంటాడు. అందుకని అమరకోశాన్ని ఆధారం చేసుకుని శంకరాచార్యుల వారు ఈ ధనస్సును తీసుకొచ్చారు ఇక్కడికి. తీసుకొచ్చి ధను పౌష్పం మౌర్వి మధుకరమయీ పంచవిశిఖ, మన్మధుడు లోకం అంతటి మీద యుద్ధానికి బయలుదేరాడు. ఆయనకి ఎవరు శత్రువులు? అందరూ శత్రువులే, అందరి మీద బాణాలు వేసేస్తారు అని బయలుదేరాడు. ఎవరో ఒకడి మీద యుద్ధానికి వెళ్లేవాడు, ఇద్దరి మీద యుద్ధానికి వెళ్లేవాడిని చూస్తాం. మొత్తం లోకంతో యుద్ధం చేస్తారు ఆయన, బయలుదేరాడు. బయలుదేరిన వాడు ఎటువంటి ధనస్సు పట్టుకోవాలి, ఎంత గొప్పగా ఉండాలి ధనస్సు? ఆయన ఎటువంటి ధనస్సు పట్టుకున్నాడు? పువ్వులతో చేసిన ధనస్సు పట్టుకున్నాడు. పువ్వు కన్నా అత్యంత సౌకుమార్యమైనటువంటిది ప్రపంచంలో ఇంకొక వస్తువు ఉండదు, అంత సుకుమారమైన ధనస్సు. పోని ఆ ధనస్సు అలాంటిది, వెనక అతను వించినారి చాలా గొప్పదండి అందామా? మధుకరమయీ పంచవిశిఖ, ఆ వెనకాతలు ఉన్నవే ఉన్నాయి. ధనుర్పౌష్పం మౌర్వి, ఆ వెనకాతల తేనెటీగలన్నీ కలిసి వింటినారిగా ఉన్నాయి. పోని పువ్వుల కన్నా తేనెటీగలు కొంచెం క్లేశాన్ని కల్పిస్తాయి. పువ్వుతో కొడితే బాధే వేరు, ఇంకో పువ్వుతో కొట్టని ఇంటి పట్టుకుపోతా ఉంటాం. కానీ తేనెటీగలు రెండింటిని వదిలేరనుకోండి, దిక్కుమాలిన తేనెటీగ వచ్చి కుట్టించిందంటే లేనిపోని బాధ. అందుకని తేనెటీగ కొంచెం కష్టం. పోని ఆ తేనెటీగ కదలడానికి పనికొస్తుందా? పనికిరాదు. ఎందుకంటే అది వింటి నారి, నారిలో రెండు తీగలు అడిపోయానుకోండి, తీగ తగ్గిపోయినట్టే కదా, ఇంకా ధనస్సు ఎందుకు పనికొస్తుంది? అందుకని వెళ్ళకూడదు. అవి ఏం చేస్తుంటాయి, ధనస్సు ముందుంటుంది, ఆ పువ్వుల వాసన చూస్తూ ఈ తేనెటీగలన్నీ అలా ఉంటాయి. అలాంటి వింటినారైంది. అందుకని అందులో తేనెటీగలు బయటికి వెళ్ళవు. అందుకని ధను పౌష్పం మౌర్వి మధుకరమయీ పంచవిశిఖ, ఐదు బాణాలు చేతితో పట్టుకున్నాడు. అమ్మవారి చేతిలోనూ ఆ ఐదు బాణాలి, మన్మధుడి చేతిలోనూ ఆ ఐదు బాణాలి. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. అందుకే నేను అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి కారణం. అక్కడ ఏమన్నారు, ధనుర్పాతం బాణం శృణిమపి దధానాకరతలైహి, అమ్మా నీ చేతిలో ఐదు బాణాలు ఉన్నాయన్నారు. ఇక్కడ మన్మధుడి దగ్గర ఏమంటున్నారు, నీ చేతిలోనూ ఐదు పుష్ప బాణాలు ఉన్నాయన్నారు. మన్మధుడు పట్టుకుంటాడు, అమ్మవారు పట్టుకుంటుంది. ఏమిటవి? తన్మాత్రలు. తన్మాత్రలు అంటే ఏమిటి? సూక్ష్మభూతాలు. సూక్ష్మభూతాలు అంటే ఏమిటి? శబ్ద స్పర్శ రస రూప గంధములు. ఈ ఐదు. శబ్దం అంటే ధ్వని, స్పర్శ అంటే ఎవరైనా వచ్చి ఇలా ముట్టుకుంటే మనం తెలుసుకునేటటువంటి జ్ఞానం, రూపం అంటే ఎదురుగుండా ఉన్న వారి యొక్క రూపాన్ని చూడగలగడం. శబ్ద స్పర్శ రస రుచి, రూప రూపాన్ని చూడడం, గంధ వాసన. ఈ ఐదు తన్మాత్రలు అంటారు. ఈ తన్మాత్రలు ప్రధానంగా ఏం చేస్తాయో తెలుసా అండి? బయట పంచభూతాలు ఉంటాయి, మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి. ఇక్కడే ఇది అర్థమైతే జీవితాన్ని మలుపు తిప్పేస్తుంది ఆ శ్లోకం. ఇది అర్థమైతే చాలు మీకు, తత్వం అర్థమైపోయినట్టు. అంత గొప్ప శ్లోకం అది. బయట పంచభూతాలు ఉన్నాయి, పృథివీ ఆప తేజో వాయు ఆకాశాలు. ఇందులో కూడా అవే ఉంటాయి. బ్రహ్మాండంలోనూ అవే, పిండాండంలోనూ అవే. పృథివీ ఆప తేజో వాయు ఆకాశాలు, ఇందులోనూ పృథివి ఉంది. మీరు ఎంత సబ్బులెట్టి కడుక్కున్నా ఇలానండి మట్టి వస్తుంది. ఆపస్ ఇందులోనూ నీళ్లు ఉంటాయి, తేజో అగ్ని ఉంటుంది. వేడిపోయింది అనుకోండి తల వేడెక్కకూడదు, కాళ్ళు తలబడకూడదు. అందుకని తల ఎప్పుడు తల్లగా ఉండాలి, కాళ్ళు ఎప్పుడు వేడిగా ఉండాలి. అరికాళ్ళు వేడి తగ్గిపోయి అనుకోండి వెళ్ళిపోతున్నాడని గుర్తు, రుద్దిగా పట్టుకొస్తారు వేడి. అందుకని వేడి లోపల ఉండాలి. అందుకని పృథివీ ఆపస్ తేజో వాయు, ఇందులో గాలి ఉంది. ఆకాశము, ఇందులో కొంత కొంత ఖాళీ ఉంటూ ఉంటుంది. అందుకని ఆ ఖాళీ లేదనుకోండి బ్లాక్ పడిపోయింది అంటారు.
ఆ ఖాళీ మూసుకుపోయింది అనుకోండి, వీటి ఈసీజీలు తీయాలి పడుకోబెట్టాలి, ఇంకా వాళ్ళు ఓ అవకాశం దొరికేసినట్టే హాస్పిటల్ వాళ్ళకి. డాక్టర్లని నేను అన్ను, వాళ్ళు మహానుభావులు, నారాయణో హరిహి, అది నారాయణ స్వరూపం. అందుకని అంటారు ఈ ఐదు బయట ఉండేటటువంటి పంచభూతాల్ని ఇక్కడ ఉండే పంచభూతాల్ని ఎప్పుడు సమన్వయం జరుగుతూ ఉండాలి. ఇక్కడ పృథివీ ఉంది, అక్కడ పృథివీ ఉంది, ఆ పృథివీలోంచి వచ్చినటువంటి పండుని ఈ పృథివీ తింటుంది, ఈ పృథివీ పెరుగుతుంది, ఈ పృథివీలో కొంత గుజ్జు మిగిలిపోతుంది. మీరు యాపిల్ పండు తిన్నారు, అంతా అరిగిపోతుందా, గుజ్జు మిగిలిపోయింది, అది ఎక్కడికి వెళ్ళాలి, మళ్లీ బయటికి వెళ్ళిపోవాలి, పృథివీ తీసేసుకుంటుంది. బ్రహ్మాండంలో నీరుంది, పిండాండంలో పొయ్యాలి, పోస్తే దీనికి దాహం తీరుతుంది, కొన్ని నీళ్లు లోపల ఉండిపోతాయి, అవి ఎవరు పుచ్చుకుంటారు, ఏమంటే లోపల నీళ్లు ఉండిపోయాయి కొంచెం, మీరు ఎవరైనా పుచ్చుకుంటారా అంటే ఎవరు పుచ్చుకోరు, అది ఎక్కడ పోయాలి, బ్రహ్మాండంలో పోసేయాలి. వాయువు లోపల ఉండి బయటికి వదిలేయాలి, ఎక్కడ వదులుతారు, బ్రహ్మాండంలో వదిలేయాలి, మళ్లీ లోపలికి వాయువు కావాలి, బ్రహ్మాండంలోంచి తీసుకోవాలి. ఈ బ్రహ్మాండ పిండాండములు ఎప్పుడు సమన్వయం అయిపోతుంటాయి, అయిపోతూ ఉండడంలో బ్రహ్మాండాన్ని పిండాండాన్ని అనుసంధానం చేస్తుంటాయి, యాంటెన్నా రిసీవ్ చేసుకున్నట్టు. ఎలా, బయట పృథివీ ఉంటుంది, ఆ పృథివీకి వాసన ఉంటుంది, అందుకే వర్షం పడగానే మట్టిలోంచి వాసన వస్తుంది, వాసన ఎవరు కనిపెడతారు, ముక్కు కనిపెడుతుంది. బయట పృథివీని ఈ పృథివీతో ముక్కు అనుసంధానం చేస్తుంటుంది వాసన అన్న దాంతో. అలా తరువాత వచ్చేటటువంటిది శబ్ద ధ్వని, ధ్వని ఆకాశ గుణకం, ఆకాశంలో ఉంటుంది, ఆ ధ్వని వినాలి, ఇందులో ఉన్నది ఎవరు వింటారు, చెవి వింటుంది. అందుకని చెవి జ్ఞానేంద్రియం, ఈ జ్ఞానేంద్రియం ఏం చేస్తుంది, బయట పంచభూతములలో ఉన్న ఆకాశములో ధ్వనిని గ్రహించి లోపలికి పంపిస్తూ ఉంటుంది. సరే, అందుచేత శబ్ద స్పర్శ రస రూప గంధములనేటటువంటి ఐదు తన్మాత్రలు, ఈ ఐదింటినే పట్టుకుంటుంది అమ్మవారు, ఇది రహస్యం. పట్టుకుని లౌల్యం పెడుతుంది, ఎవరు అమ్మవారి వేపుకి వెళ్లలేదో వారినందరికీ కూడా ఇంద్రియాలకి లౌల్యం ఇస్తుంది. అంటే కంటితో ఏం చేస్తారు, చూద్దాం చూద్దాం, అబ్బా అది చూద్దాం, ఇది చూద్దాం, అది చూద్దాం, ఇది చూద్దాం, చూడటమే వీడి బతుకంతా చూడటమే, వీళ్ళో ఉన్నది వీడు చూసుకోడు, బయటవన్నీ చూస్తుంటాడు, అలా తిరుగుతూ ఉంటాడు. విందాం విందాం విందాం, అబ్బో ఎన్ని వింటాడో, వింటూనే ఉంటాడు. పక్కింటి వాళ్ళ దగ్గర కూర్చుని ఊళ్ళో వాళ్ళ కబుర్లు వినమంటే ఎంత సంతోషమో, ఇంకొక అరగంట భగవత్ ప్రసంగం వినడానికి ఓపిక ఉండదు. అందుకని వినడం 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 వింటాడు. స్పర్శ, ఎన్నింటిని ముట్టుకున్నా కనివి తీరదు, ఇంకా ముట్టుకుందాం 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 అంటాడు. రస, ఎన్ని తిన్నా తిందాం 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 అంటాడు. లౌల్యం, ఈ ఐదే ఐదు పువ్వులు, ఈ పువ్వులే ఐదు పువ్వులు అమ్మవారి చేతిలోనూ మన్మధుడి చేతిలోనూ కూడా ఉంటాయి. అవి ఏమిటో తెలుసా అండి, మొదటిది అశోకము, రెండవది అరవిందము, మూడవది కూటము, నాలుగవది నీలోత్పలము, ఐదవది నవమల్లిక. ఈ ఐదు పువ్వులే ఐదు తన్మాత్రలుగా ఉంటాయి. ఈ ఐదు తన్మాత్రలుగా ఉంటే మీకు అనుమానం రావాలి. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే మీరు వెంటనే ఒక ప్రశ్న ఇయ్యాలి, ఏమండి ఐదు తన్మాత్రలు ఉన్నాయంటున్నారు కదా, శబ్ద స్పర్శ రస రూప గంధములలో స్పర్శ తెలుస్తుంది, పువ్వుని ముట్టుకున్నారనుకోండి బై ఎంత సుకుమారంగా ఉందో పువ్వు అని ముట్టుకోగానే తెలుస్తుంది. రస, పువ్వులో తేనె ఉంటుంది అందుకని ఆ తేనె నాలుక మీద పడింది అనుకోండి తీయగా ఉంటుంది. రూప, పువ్వు యొక్క రూపాన్ని చూశారనుకోండి అబ్బాయి ఎంత అందంగా ఉందో అనిపిస్తుంది. గంధ, పువ్వుకి వాసన ఉంటుంది. శబ్ద, పువ్వుకి శబ్దం ఎక్కడుంది, పువ్వుకి శబ్దం ఉందా, ఏ పువ్వైనా చప్పుడు చేయడం మీరు విన్నారా, మీరు వినలేదు కదా. మరి అలాంటప్పుడు పుష్పబాణములు ఐదు పట్టుకుంటే ఐదు తన్మాత్రలు ఎలా అయ్యాయి, శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది, నాలుగు తన్మాత్రలు నాలుగు పువ్వుల్లోకి సరిపోతాయి, శబ్దము అనే తన్మాత్ర ఏ పువ్వుగా మీరు చెప్తారు, పువ్వుకి శబ్దము ఎప్పుడూ లేదు, మరి ఎక్కడి నుంచి వస్తుంది, రహస్యం ఏమిటో తెలుసా అండి, పువ్వు ఉంది అంటే భ్రమరం ఉంది అని గుర్తు. ఎక్కడ పువ్వు ఉంటే అక్కడికి తుమ్మిది వస్తుంది, తుమ్మిది ఏం చేస్తుంది, ఝంకారం చేస్తుంది, ధ్వని చేస్తుంది, ఆ స్థానం చేసేటప్పుడు మకరందం తాగేటప్పుడు నిశ్శబ్దంగా ఉంటుంది. అందుకని ధ్వని కూడా పువ్వుని ఆశ్రయించే ఉంది, పువ్వులో తేనె ఉంది కాబట్టి మకరందం వచ్చి అక్కడ ధ్వని చేసింది, అందుకని తుమ్మిద ద్వారా ధ్వని కూడా వచ్చేస్తుంది, ఆ ధ్వని పువ్వు కోసం వచ్చింది కాబట్టి పువ్వుదే. అందుకని అదిగో ఆ శబ్ద తన్మాత్ర కూడా పువ్వులో వెళ్ళిపోయింది. ఈ ఐదు తన్మాత్రలు అమ్మవారి చేతిలోనూ బాణాలుగా ఉంటాయి, మన్మధుడి చేతిలోనూ బాణాలుగా ఉంటాయి. ముండి మన్మధుడు ఏం చేస్తున్నాడు, ధన పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచ విశిఖ వసంతు సామంతో
వసంతుణ్ణి తనకి సామంతుడిగా పెట్టుకున్నాడు స్నేహితుడిగా. ఆ వసంతుడు ఎప్పుడు వస్తాడు? ఎప్పుడో ఒకసారి వస్తుంది ఆ ఋతువు, చైత్ర వైశాఖ మాసములు ఉన్నప్పుడు. అస్తమానం ఉంటుంది, ఏమిటి ఉండదు. వసంత మాసం వస్తే చెట్లు చిగురుస్తాయి, ఎక్కడ చూసినా చల్లగా ఉంటుంది, ఎక్కువ వేడి ఉండదు, చాలా శోభగా ఉంటుంది. అటువంటి చైత్రమాసం వసంతుడిగా ఉంటాడు. వసంతు సామంతో మలయమరుదాయో ధనరథ, మలయమారుతమని ఆ చెట్ల కొమ్మల నుంచి వచ్చేటటువంటి చల్లటి గాలుందే దాన్ని రథంగా చేసుకుంటాడు మన్మధుడు. పై అంత హాయిగా ఉందోనండి అయ్యప్ప స్వామి గుళ్ళు, ఆయన ఉపన్యాసం కన్నా మలయమారుతం చాలా చల్లగా హాయిగా ఉంది, దానికి కూర్చున్నవాడి బలవాడికి ఏమొచ్చు అంటారు. అందుకని చల్లటి గాలి హాయిగా ఉంటుంది, ఆ గాలి అనే రథాన్ని ఎక్కువస్తాడు ఆయన, గంధపు చెట్ల నుంచి వచ్చే గాలి అనే రథం ఎక్కి. అందుకని మలయమరుదాయో ధనరథ తథాప్యేక సర్వం హిమగిరిసుతే కమపి కృపాం. అమ్మా ఏమున్నాయమ్మా మన్మధుడి దగ్గర బలమైనవి? ధనస్సు చూస్తే పువ్వులతో చేసిన ధనస్సు, వింటినారి చూస్తే తుమ్మెదలతో చేసిన వింటినారి తేనెటీగలతో, బాణాలు చూస్తే ఐదు పువ్వులు బాణాలు, స్నేహితుడు చూస్తే వసంతుడు, రథం చూస్తే గంధపు చెట్ల నుంచి వచ్చే గాలి. దాని ఇష్టం వచ్చినట్టు అడిపోతుంది, కానీ ఈ నెలమన్నప్పుడు రేపుకే దెల్లదా రథం. మరి ఇన్ని అవకరాలు ఉన్నాయి. పోనీ మన్మధుడు చాలా బలవంతుడందామా? అనంగో విజయతే శంకరాచార్యులు వారు ఎక్కడ చేస్తారో కానండి ఆ పేర్లు. నిజంగా మన్మధుడికి చిత్ర విచిత్రమైన పేరు వేసేశారు. అనంగో అసలు ఆయనకు ఒళ్ళు లేదు. ఎందుకు లేదు? హిమగిరి సుతే. అమ్మా నువ్వు హిమగిరి సుతమై చూసావు అంటున్నారు, ఏం పార్వతీదేవికి ఎన్ని పేర్లు లేవు? ఇన్ని పేర్లు పక్కన ఇచ్చేసి అమ్మని హిమగిరి సుతే అని పిలిచారేంటి కారణం? ఆవిడ హిమవత్ పర్వతానికి కూతురుగా హైమవతిగా ఉన్నప్పుడు పరమశివుణ్ణి భర్తగా చేసుకుందామని తపస్సు చేస్తుంటే పరమశివుడిలో కామోద్రేకం కల్పిద్దామని మన్మధుడు బాణాలు వేశాడు. వేస్తే పరమశివుడి మీద బాణాలు వేయగలిగిన మొనగాడ మన్మధుడు మూడవ కన్ను తెరిచాడు, ఆయన భస్మరాశి అయి కింద పడిపోయాడు. పడిపోతే అప్పుడు పార్వతీదేవి వివాహం అయిన తరువాత భర్తగారు కాల్చేసిన శరీరాన్ని మళ్లీ తిరిగి శరీరం ఇచ్చేస్తే ఆయన చేసినటువంటి పనిని ఈవిడ, ఆయన కాల్చేవాడు ఈవిడ ఇచ్చేది, భర్త యొక్క ఆజ్ఞని అతిక్రమించకూడదు. కానీ రతీదేవి వచ్చి పాదాలు పట్టుకుని ఏడ్చింది, అందుకని ఆయన్ని మళ్ళీ బతికించాలి, అందుకని శరీరం ఇవ్వలేదుట, కానీ బతికించిందిట. ఎవరికి కనబడతాడు? ఒక్క రతీదేవికి మాత్రమే కనబడతాడు. అందుకని మన్మధుడికి ఒళ్ళు ఉండదు, శరీరం లేదు. అసలు శరీరం లేకుండా ఉంటాడు, రతీదేవికి కనపడతాడు. శివుడు కాల్చాడు అందుకని తన ఒళ్ళు ఇవ్వదు. మళ్ళీ ఆయనకి బాధ కలగకూడదు, నేను కాల్చేస్తాడు ఒళ్ళు ఇచ్చేసిందని. ఒక్కసారి మన్మధుడికి ఆ శక్తిని ఇవ్వడం కోసమని ఇలా ఓరకంటితో చూసింది అమ్మ. చూసేటప్పటికి మన్మధుడికి ఇంత శక్తి వచ్చేసిందమ్మా, ఆ ధనస్సు పనికిరాంది, ఆ వింటినారి పనికిరాంది, బాణాలా పువ్వులు, వసంతుడా చిలికాడు, గంధపు చెట్ల నుంచి వచ్చే గాలా రథం. ఇన్నున్నా తల్లి అపాంగతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. జగత్తుని క్షోభ పెట్టేస్తున్నాడు మా మన్మధుడు. అందుకే ఆయన పేరే మన్మధుడు, మనస్సుని మధించేస్తాడు. ఆ మన్మధ బాణాలు వచ్చి పడ్డాయా ఋషులంతటి వాళ్ళు తల్లగిలిపోతారు. అదిగో ఇన్ని బలహీనతలున్నా మన్మధుడు ఎలా బలవంతుడైపోయాడమ్మా? నీ కంటి కొత్త చూపు పడిందంటే ఆయన మీద ఇంత బలం వచ్చింది. ఇప్పుడు మన్మధుడి చేతిలో ఉన్న బాణాలు అమ్మవారి చేతిలోకి వెళ్ళాయనుకోండి, ఏమవుతుంది? అమ్మవారు కూడా ఇలాగే బాణాలు వేసి మనస్సుని మధించేస్తుందా? అలా మధించదు ఆవిడ. అందుకని శంకరాచార్యుల వారి ఇప్పటి వరకు నువ్వు బాధలు ఎందుకు పడ్డావో తెలుసా? కంటికి కనపడకుండా మన్మధుడు వచ్చి వేసేశాడు బాణాలని మీద. ఆయన ఐదు బాణాలే పట్టుకున్నాడు, ఆయన చెరుకు విల్లే పట్టుకున్నాడు. ఆయన చేతిలో ఉన్న వాటి చేత నువ్వు బాధపడ్డావు. ఆ బాధ పోవాలంటే నువ్వు వాటిని ఎవరి చేతుల్లో చూడాలో తెలుసా? అమ్మవారి చేతుల్లో చూడాలి ఇప్పుడు. అందుకని ధనుర్పాశం బాణం శృణిమపి దధానాకరతలై. అమ్మా ఆ చెరుకు విల్లు ఇప్పుడు నువ్వు పట్టుకున్నావు, చెరుకు విల్లు అమ్మవారు పట్టుకుని పాశం పట్టుకుంది. ఇప్పుడు అమ్మవారు పట్టుకుంటే ఏం చేస్తుంది? ఇప్పటి వరకు తిరిగావు 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 తిరిగావు, ఇప్పటి వరకు ఇంద్రియాలన్నీ ఎందుకు పనికొచ్చాయి? ప్రపంచం వైపుకి తిప్పడానికి పనికొచ్చాయి. ఇప్పుడు అవే ఇంద్రియాలు అమ్మవారి సేవ చేయడానికి పనికొస్తాయి. ఎందుకని? ఆవిడ పాదాలు వెళ్లి పట్టుకున్నావు, పట్టుకునేటప్పటికి ఆవిడ ఏం చేసింది? పాశం వేసి తన వైపుకి లాక్కుంది, భక్తి వైపుకి. ఇప్పుడు భక్తితో అమ్మవారి పాదాలకు తిరుగుతున్నావు. ఇప్పుడు ఏమైపోయింది? అదే ఆయుధాలు కానీ మార్చి నిన్ను భగవంతుడి వైపుకి తీసుకెళ్లిపోతున్నాయి. దీన్ని మీకు తేలికైన ఉదాహరణలో చెప్పాలంటే ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక రాజుగారు యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేస్తూ ఒక సామాన్యమైన సిపాయిని పిలిచాడు.
పిలిచి ఇవిడైన ఇవాళ రాత్రి వచ్చి నన్ను కలువు అన్నాడు. అంటే వారన్నాడు, మహాప్రభో నేను ఒక సామాన్య సిపాయిని, నేను వచ్చి మిమ్మల్ని కలుసుకోవడమా, నన్ను ఎవరు పంపిస్తారు మీ దగ్గరికి, రాత్రి పైగా యుద్ధం జరుగుతున్నప్పుడు రాత్రి వ్యూహరచన జరుగుతుంది, మీ దగ్గరికి పంపుతారా, నన్ను ఎవరు పంపరన్నాడు. అందుకని మీరు రాజముద్రికనివ్వండి అని చూపించి వస్తానన్నాడు. అంటే రాజుగారు ఏం చేశారంటే శత్రురాజుల యొక్క ముద్ర వాడికి ఇచ్చారు. ఇస్తే వాడు హడిలిపోయారు, మహాప్రభో ఇది నా దగ్గర కనపడిందంటే నన్ను చంపేస్తారన్నారు. ఊరే అందుకే తేలిక మార్గం చెప్తున్నాను, రాత్రి నాతో వచ్చి చాలా అత్యవసరంగా మాట్లాడవలసినటువంటి వాళ్ళ లిస్ట్ ఇవాళ పెరిగిపోయింది, పెరిగిపోవడంలో చాలా మందికి రాజముద్రికలు ఇచ్చాం, నీకు శత్రురాజుల ముద్రికనిచ్చాం, నువ్వు ఈ ముద్రిక పట్టుకుని రాత్రి నేను కూర్చునేటటువంటి గది పక్కన అటు ఇటు తారాట్లాడు, నన్ను రక్షించవలసినటువంటి వాళ్ళు అక్కడ భటులు ఉంటారు, ఎందుకురా వీడు ఇలా తిరుగుతున్నాడని నిన్ను పట్టుకుంటారు, వెతుకుతారు, నీ దగ్గర శత్రురాజుల ముద్రిక కనపడుతుంది, వెంటనే నేను రాజముద్రికి ఇచ్చిన వాళ్ళని ఆపేస్తారు, నిన్ను పట్టుకొస్తారు నా దగ్గరికి, పట్టుకొచ్చి మహాప్రభో వీడి దగ్గర శత్రురాజుల ముద్రిక దొరికింది, వీడు నీ గది చుట్టూ తిరుగుతున్నాడంటారు, నువ్వు లోపలికి వచ్చేసావుగా, అప్పుడు నేను నీతో మాట్లాడి పంపిస్తాను. అందుకని శత్రురాజుల ముద్రిక నీకు ఇచ్చి నిన్ను నా దగ్గరికి తెచ్చుకుంటాను. ఇప్పటి వరకు మీ ఇంద్రియాలు ఏమయ్యాయి, మన్మధుడి చేతిలో ఉన్నంతసేపు లోకము వ్యతికి తిప్పి బాధపెట్టాయి, ఇప్పుడేమయ్యాయి, ఇప్పటి వరకు శత్రువులుగా ఉన్న ఇంద్రియాలు శత్రురాజముద్రిక రాజు దగ్గరికి చేర్చినట్టు ఒక్కసారి అమ్మ పాదముల దగ్గరికి వెళ్ళి నమస్కరించారా, ఆవిడ వెంటనే పాశం వేసి లాక్కుంటుంది దగ్గరికి, భక్తి పాశంగా మార్చేస్తుంది, ఆ అమ్మ పాదములే పట్టుకు తిరగాలని కోరిక పుడుతుంది. ఇప్పుడు ఏమైపోయింది, పుణ్యం పెరుగుతూ ఉంటుంది, అమ్మ వేపుకి తిరుగుతాడు. అందుకనమ్మా ధనుర్పాతం బాణం, ఇప్పటి వరకు మీరు లోకం వేపుకి తిరిగితే ఏమవుతుంది, రెండు వస్తుంటాయి, ఏమిటవి, కామక్రోధములను వస్తాయి, ఏమిటవి, ఇది చిత్రం అమ్మవారు, అందుకే చెరుకు విల్లు పట్టుకుంటుంది. ఏమంటే అమ్మవారు తలుచుకుంటే బ్రహ్మాండమైన విల్లు ఒకటి పట్టుకోలేదండి, ఏడు చిరుక్కర్రతో చేసిన విల్లు పట్టుకోవేంటి నా మొహం, అసలు అడగద్దు మనం, ఏమిటమ్మా చిరుక్కర్రతో విల్లు ఏమిటమ్మా, గబుక్కుని ఏ ఎలక వచ్చి కొడుకు తింటుంది కూడా తీగా ఉంటుంది, ఆ చిరుక్కర్ర కాస్త కొడుకు తింటే బాగుంటుందేమో అనిపిస్తుంది, అలాగా ఏమిటమ్మా చిరుక్కర్ర విల్లు ఏమిటని అడగాలి, చెరుకు ఏమిటి, మీరు అట్నించి కొడుక్కురండి తీపే, ఇట్నించి కొడుక్కురండి తీపే, మధ్యలోంచి కొరకండి తీపే, ఎక్కడ కొరకండి తీపే, మనస్సు ఏం చేస్తుంది, ఎప్పుడు సుఖాన్ని వెతుక్కుంటుంటుంది. మీరు ఎప్పుడైనా కావాలంటే మీరు ఒక్కసారి మీ మనస్సుని మీరు వాచ్ చేసి చూసుకోండి, మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళి కూర్చున్నారనుకోండి, వాళ్ళు మీతో మాట్లాడడం మొదలెట్టారనుకోండి, వాళ్ళు మాట్లాడుతున్న వాటిలో మీకు సుఖాన్ని ఇచ్చేవేవో ఇంచేసుకుంటూ ఉంటుంది, ఈ మాట బాగుంది, ఈ మాట బాగుంది, మన గురించి చెప్తున్నాడు, చాలా బాగుంది అంటుంది. కొంచెం మీకు వ్యతిరేకంగా ఏమైనా చెప్పారనుకోండి, దిక్కుమాలినాడు చెప్పాళ్లే ఇవన్నీ చెప్తున్నాడు అంటుంది, సుఖాన్ని దుఃఖాన్ని వెతికేస్తుంటుంది, ఇలా వేరు చాటలో పెట్టి ఇలా చెరుగుతుంటే పొల్లు పోయి సారం ఉండిపోతుంటుంది, అలా సుఖం దుఃఖం వెతికేస్తుంటుంది మనస్సు. అందుకని దానికి ఎప్పుడు సుఖం వేపుకి అభిలాష, ఏ సుఖం, ఈ ఇంద్రియాలకి సుఖం, ఈ సుఖాల కోసమని పాశం, ఏమిటా పాశం, సుఖము దుఃఖము అని వేరు చేసి కోరికలనే పాశాలు వేసి మిమ్మల్ని తిప్పుతుంటుంది. ఇప్పుడు అమ్మవారి చేతిలోకి వెళ్ళాయనుకోండి, చెరుకు విల్లు పాశం వీటిని మీరు చూశారనుకోండి, ఆ పాశం వేసి భక్తి పాశంగా మార్చి తన పాదాల దగ్గరికి లాక్కుంటుంది, ఇప్పటి వరకు సుఖము దుఃఖము అని లోకమునందు తిరిగిన మనస్సు మారి అమ్మవారి పాదములు పట్టుకుంటే చాలండి, బా తల్లి పాదాల మీద శిరస్సు ఉంచి నమస్కారం చేస్తుంటే ఎందరో భక్తులు పూజ చేసేసినటువంటి ఆ పూలవాసన, అమ్మవారి పాదములకు అంటినటువంటి పారాణి వాసన, ఆ పాదములకు పూజ చేసిన కుంకుమ వాసన, అమ్మవారు మెడలో వేసుకున్నటువంటి పెద్ద పుష్పమాల యొక్క వాసన, అమ్మవారి పుష్పమాలలో ఉన్న మకరందం తాగుదామని వచ్చినటువంటి తుమ్మిదల యొక్క ఝంకారం, ఇవన్నీ వినపడుతుంటే అమ్మ పాదాల మీద పడి నమస్కారం చేస్తున్నప్పుడు ఉండే మత్తు ఆహాహాహా ఎంత ఆనందం అండి అంటారు. ఏమైపోయా ఇంద్రియాలన్నీ లోపల కలిపోతున్నాయి, బయట తిరగడం మానేస్తున్నాయి. అందుకని ధనుర్పాతం బాణం శృణిమపి దధానాకరతలైహి, అమ్మా అదిగో నీ చేతులలో ఉన్నటువంటి ఆయుధములను నేను దర్శనం చేస్తున్నాను. ఇప్పుడు మన్మధుడి చేతిలో ఆయుధాలు అమ్మవారి చేతిలోకి వెళ్లేటప్పటికి మిమ్మల్ని ఉత్తమమైనటువంటి గతి వేపుకు నడిపించేస్తాయి. ఇలా అడగడం చేత కాదు మనకి, అమ్మా నేను ఇన్ని బాధలు పడుతున్నానమ్మా, సంసారంలో ఉండిపోయానమ్మా, నీకేం తెలుసమ్మా, ఈ మనస్సు వల్ల ఇన్ని బాధలు వచ్చాయమ్మా, అందుకే మీకు సుఖం ఎప్పుడుంటుంది. అందుకే మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, సుఖం అనిపించదు, ఆఫీస్కి వెళ్ళారనుకోండి, అబ్బా ఎప్పుడైపోతుంది, ఆఫీస్ని గడియారం అంతా చూస్తూనే ఉంటాడు, 5:30 ఎప్పుడవుతుందా అని, 5:30 అయితే ఏమవుతుంది, ఇంటికి వచ్చేస్తాడు అంతే,
ఇంటికి వచ్చేస్తే అమ్మయ్యా ఇంటికి వచ్చేసానని కూర్చుంటాడు. ఊరు ఎడతాడు ఎందుకు ఎడతాడు, ఇంటికి వచ్చేయడానికి. ఆఫీస్ కడతాడు ఎందుకు ఎడతాడు, ఇంటికి వచ్చేయడానికి. సినిమా కడతాడు ఎందుకు ఎడతాడు, మళ్ళీ ఇంటికి వచ్చేయడానికి. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వచ్చేస్తాడు, ఇంటికి వచ్చేస్తాడు. అలా మనస్సు ఏం చేస్తుందంటే మిమ్మల్ని దుఃఖంలో తిప్పడానికి లేచిన దగ్గర నుంచి ఇంద్రియాలను అడ్డు పెట్టుకుని తిప్పుతుంది 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 సుఖ దుఃఖములని అలసట పెట్టేస్తుంది. ఆఖరణ అదే అలిసిపోతుంది. అలిసిపోయేది ఏం చేస్తుందంటే ఇక దానికి సుఖం కావాలి కాబట్టి ఇంద్రియాలని తనలో పెట్టుకుని తనెళ్ళి ఆత్మలోకి వెళ్ళి కూర్చుంటుంది. అసలు ఆ మనస్సు లేదనుకోండి, మీకు ఎప్పుడు ఉండదు, సుషుప్తిలో ఉండదు. గాఢ నిద్రపోయారనుకోండి, అప్పుడు ఇక మనస్సు లేదు, మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోయింది. సుఖం అంటే ఏమిటో తెలియదు మీకు, అజ్ఞానం. కానీ మనస్సు లేదు అప్పుడు. అప్పుడు లేచి మీరు ఏమంటారు, మీరు లేచారంటే గుర్తు మనస్సు లేచింది, అందులో ఇంద్రియాలు లేచాయి. ఇప్పుడు ఏమంటారు, అబ్బా రాత్రి నిజంగా సుఖంగా నిద్ర పట్టిందండి, ఎంత సుఖం అంటారు. దిక్కుమాలిన నిద్ర పట్టేసిందండి రాత్రి, ఎంత దుఃఖం నిద్ర అని ఎవడైనా అంటాడా, ఎవరిని అడగండి. ఎంత సుఖంగా పట్టేసిందో అనండి, నిద్ర అలసటంతా తీరిపోయిందంటారు. మీకు నిద్ర పోయినప్పుడు ఏది లేదు, మనస్సు లేదు. ఆ మనస్సు లేకపోయిందా మీరు సుఖపడిపోయారు. మనస్సు ఉందా, సుఖ దుఃఖములు సుఖ దుఃఖములు సుఖ దుఃఖములని మీకేది ఇష్టమో దాన్ని ఇష్టమని, మీకేది కష్టమో అది కష్టమని రంగులు మార్చేసి, కాసేపు సుఖాన్ని దుఃఖం ఉంటుంది, దుఃఖాన్ని సుఖం ఉంటుంది. అప్పటి వరకు చక్కెర పొంగలి సుఖం ఉంటుంది, ఎక్కువ చక్కెర పొంగలి తినేస్తే దుఃఖం ఉంటుంది. అప్పటి వరకు వాడికి పరమాన్నం కనబడితే ప్రాణం, వీడికి షుగర్ వచ్చిందని డాక్టర్ గారు చెప్పేటప్పటికి దాన్ని చూస్తే భయం, అప్పుడు దూరంగా పెట్టండి అని ఒక విషయం అంటారు. ఈ శరీరాన్ని అడ్డు పెట్టుకుని, ఇంద్రియాలని అడ్డు పెట్టుకుని, సుఖం దుఃఖం సుఖం దుఃఖం సుఖం దుఃఖం అని మిమ్మల్ని అవసర పెట్టేసినటువంటి మనస్సు ఒక్కసారి ఆ చెరుకు విల్లు రూపంలో అమ్మవారి పాదాల్లోకి లయమైపోతే మీరు ఆనంద స్వరూపులై నిలబడిపోతారు. అమ్మ నాకు అలా అడగడం చేత కాదమ్మా, నా స్థితి నాకు తెలియదమ్మా, ఇన్ని నేను ఎలా చెప్తానమ్మా, నాకు ఆ విద్య లేదు కదా, నన్ను ఎలా కాపాడతావమ్మా అని నువ్వు బెంగెట్టుకుంటావేమోరా. అవన్నీ నువ్వేం చెప్పద్దు, ఒక్కసారి నేను పట్టుకున్న వాటి వంక చూడు, ఆ పాశం వంక చూడు, ఆ చెరుకు వంక చూడు. నేను అమ్మని, నేను అమ్మని కాబట్టి మన్మధుడి చేతిలో నేను తీసేసుకుని కనపడుతున్నాను. ఇప్పుడు మన్మధుడి చేతిలో ఉంటే నిన్ను బాధ పెట్టాడు, కనపడకుండా బాధ పెట్టాడు. నేను పట్టుకుని కనపడుతున్నాను నీకు, అయినా నువ్వు రావట్లేదు, ఇది నీ దౌర్భాగ్యం. వెళ్ళు, అమ్మ పట్టుకుని ఉంది, కనపడని మన్మధుడికి దొరికి బాధపడ్డావు, కనపడుతున్న అమ్మ ఈ ఆయుధాలు పట్టుకుని కనబడుతోంది, వెళ్ళి ఒక్కసారి వాటి వెంట చూసి నమస్కారం చేయి, వెంటనే నిన్ను ధరించేస్తుంది అమ్మ. అందుకని అమ్మని అమ్మగానే చెప్పడానికి అమ్మకి పేరు చెప్పరు, అమ్మతనమే గొప్ప, అమ్మకి పేరుండాలా.